హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐడియాస్ ఎట్ హోమ్ పద్మ. ఈరోజు మన వీడియోలో అక్క వాళ్ళ పాప యశస్వి చేసిన ఎగ్ ట్రే వాల్ హ్యాంగింగ్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పేపర్ ఎగ్ ట్రే తీసుకొని దాని రౌండ్ షేప్స్ అని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా 25 రౌండ్స్ కట్ చేసుకోవాలి. మీరు చేసే హ్యాంగింగ్ సైజును బట్టి నెంబర్ ఆఫ్ రౌండ్స్ కట్ చేసుకోవచ్చు. మేమైతే 25 కట్ చేసాము. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పేపర్ని తీసుకుని ఒక పుల్ల సహాయంతో కానీ లేదా రీఫ్ సహాయంతో కానీ వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా చుట్టుకుని దాని గమ్ముతో అంటించాలి. తర్వాత 4 సెంటీమీటర్స్ పొడవు ఉండేటట్లు చూసుకుని 25 గొట్టాలను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రౌండ్స్ విడిపోతాయి. మళ్ళా వాటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా మళ్ళా చుట్టి వాటిని గమ్ పెట్టి అంటించుకోవాలి. గమ్ పెట్టి అంటించిన గొట్టాలు ఈ విధంగా ఉంటాయి. మనం చేసిన హ్యాంగింగ్స్ ఇంకా అందంగా కనిపించడం కోసము ఇక్కడ మేము వాటర్ కలర్స్ యూజ్ చేసి కలర్ వేస్తున్నాము. ఇది కలర్ అన్నది ఆప్షనల్, ఏ కలర్స్ అన్నా వేసుకోవచ్చు. ఇక్కడ మేము రెడ్ బ్లూ ఎల్లో పింక్ యూజ్ చేసాము. మీ నచ్చిన కలర్స్ని మీరు యూజ్ చేయొచ్చు. అవి ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం నేను స్టోన్స్, కుందమ్స్ ఇలాంటి స్టిక్కర్స్ని యూజ్ చేసి డెకరేట్ చేశాను. మీరు ఏవైనా యూజ్ చేయొచ్చు లేదా అలాగే హ్యాంగింగ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. ఇక్కడ నేను పేపర్ స్టార్స్ని కూడా కట్ చేసి అంటించాను. రెడీ, ఎంతో అందంగా ఉండే రౌండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గొట్టాలను తీసుకుని వాటికి కూడా కలర్ చేసుకోవాలి. ఇక్కడ మేము బ్రౌన్ కలర్ గొట్టాలకి వేస్తున్నాము. మీ ఇష్టమండి, మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంతే అండి, హ్యాంగింగ్ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నట్లే. తర్వాత ఒక సూది దారం సహాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక రౌండ్ గొట్టము అలాగే డిఫరెంట్ కలర్స్ ఆల్టర్నేటివ్గా గుచ్చుకోవాలి. మన హ్యాంగింగ్ లెంత్ని బట్టి అవి ఎన్ని గుచ్చాలి అన్నది డిసైడ్ చేసుకోవాలి. 7 రౌండ్స్ ఉన్నది 1, 5 రౌండ్స్ ఉన్నవి 2, 3 రౌండ్స్ ఉన్నవి 2, అలా తీసుకున్నాము. మన చాయిస్ను బట్టి మనము ఎన్ని రౌండ్స్ కట్ చేసుకోవాలన్నా, ఎన్ని రౌండ్స్ని హ్యాంగింగ్ చేయాలన్నది డిసైడ్ చేసుకోవాలి. ఇది మేమైతే తీసుకున్న ప్యాటర్న్. ఇలా హ్యాంగింగ్ చేసిన తర్వాత ఇవి నిలబడడం కోసము నేను లాస్ట్లో మనం బ్లౌజ్కి అవి వేసుకునే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, వాటిని టై చేశాను. అలాగే చిన్న శంఖాలు లాంటివి దొరుకుతాయి కదా, సో అవి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 కలర్స్ హ్యాంగింగ్స్ యూజ్ చేశాను, రెడ్ అండ్ బ్లూ కలర్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా హ్యాంగింగ్ని ఆ విధంగా మూడివేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా 2-3 సార్లు హ్యాంగింగ్కి మూడివేసుకోవాలి. మిగిలిన దారాన్ని కట్ చేసుకుంటే ఎంతో అందంగా ఉండే హ్యాంగింగ్స్ రెడీ అయిపోయినట్టే. ఇందులో మేము అటు ఇటు ఉండే వాటికి హ్యాంగింగ్స్ టై చేసాము. మధ్యలో పెద్దదానికి ఆల్చిప్పలు లాంటివి టై చేసామండి. ఇవి మనము వాల్ హ్యాంగింగ్స్గా కానీ డోర్ హ్యాంగింగ్స్గా కానీ యూజ్ చేయొచ్చండి. మేము ఆర్చ్కి ఫెవికిక్తో పేస్ట్ చేసాము. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.